ఈ ప్రపంచంలో మొబైల్ ఫోన్ మరియు కంప్యూటర్ రాకతో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మార్పుల వల్ల మనిషి పని చేసే విధానం కూడా మారిపోయింది. కొన్ని సంవత్సరాల కిందట ఒకరు మరొకరిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఆయుధాలను వాడేవారు. కానీ ఈ కాలంలో టెక్నాలజీనే ఆయుధంగా వాడుతున్నారు. మనం మన కంప్యూటర్లోని డేటాని సేఫ్గా ఉంచడానికి పాస్వర్డ్ ని, సెక్యూరిటీ కీని, యాంటీవైరస్ ని ఉపయోగిస్తాం. కానీ వీటి వల్ల మన డేటా సేఫ్గా ఉంటుందా అంటే ఉండదనే చెప్పాలి. మితిమీరిన టెక్నాలజీ ఉన్న ఈ ప్రపంచంలో కొందరు వ్యక్తులు తాము కూర్చున్న చోటు నుంచే ఎలాంటి కంప్యూటర్నైనా హ్యాక్ చేసి దాంట్లో ఉన్న సమాచారాన్ని దొంగిలించగలరు. మనకు తెలియకుండా మన కంప్యూటర్లోని డేటాని కానీ లేదా మన మొబైల్లోని డేటాని కానీ వేరొకరు యాక్సెస్ చేయడాన్నే హ్యాకింగ్ అంటారు. ఇలా యాక్సెస్ చేసే వ్యక్తులనే హ్యాకర్స్ అంటారు. ఈ రోజు మనం ప్రపంచంలోని ఏ సిస్టమ్నైనా హ్యాక్ చేయగలిగే టాప్ 7 హ్యాకర్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చివరిలో మీకు రైల్వే వెబ్సైట్ ని హ్యాక్ చేసి కొన్ని లక్షల రూపాయలని సంపాదించి ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెడుతున్న ఒక ఇండియన్ హ్యాకర్ గురించి కూడా చెప్పబోతున్నాను. మరింకెందుకు ఆలస్యం? జొనాథన్ జేమ్స్. ఇంటర్నెట్ ప్రపంచంలో ఇతన్ని కామ్రేట్ అని పిలుస్తారు. 15 సంవత్సరాల వయసులో ఇతను చేసిన పనులు ఇతన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర హ్యాకర్ గా మార్చేశాయి. ఇతను అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన డేటాబేస్ ని హ్యాక్ చేసి దాంట్లో ఉన్న రక్షణ వ్యవస్థకి సంబంధించిన సమాచారాన్ని దొంగిలించాడు. అంతేకాకుండా నాసా యొక్క సిస్టమ్స్ ని కూడా హ్యాక్ చేసి అందులో ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని పూర్తిగా డిలీట్ చేశాడు. దీనివల్ల నాసాకి $70 లక్షల నష్టంతో పాటు తమ స్పేస్ సెంటర్ ని కాపాడుకోవడానికి 45 రోజుల పాటు కొన్ని నెట్వర్క్లని మూసేయాల్సి వచ్చింది. 7 నెలల ట్రేస్ తర్వాత పోలీసులు ఇతన్ని 2007వ సంవత్సరంలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇతనికి సంవత్సరం పాటు జైలు శిక్షను కూడా విధించారు. కానీ జైలు నుంచి విడుదలవగానే ఇతను అనుమానాస్పదంగా చంపబడ్డాడు. అల్జీరియాకు చెందిన ఇతని పేరు హాంజా బెండలాజ్. ఎలాంటి కంప్యూటర్నైనా ఈజీగా హ్యాక్ చేయగలిగే ఇతను 1988వ సంవత్సరంలో స్పై అనే ఒక కొత్త వైరస్ ని తయారు చేసి దాంతో ప్రపంచంలోని 217 బ్యాంకుల్లో దాదాపు 400 కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నాడు. అలా దోచుకున్న సొమ్మునంతా ప్రపంచంలోని కొన్ని చారిటబుల్ ట్రస్ట్లకి విరాళంగా ఇచ్చేశాడు. కానీ 2013వ సంవత్సరంలో థాయ్ పోలీసులు ఒక చిన్న ఫోన్ కాల్ ఆధారంగా ఇతన్ని అరెస్ట్ చేశారు. కేసు విచారణ అనంతరం కోర్టు ఇతనికి మరణశిక్ష విధించమని ఆదేశించింది. అలా ప్రకటించిన కొద్దిసేపటికే ఇతని ద్వారా ప్రయోజనాన్ని పొందిన కొన్ని వేల మంది మద్దతుదారులు ఇతన్ని ఉరితీయొద్దని ర్యాలీలు చేపట్టినా పోలీసులు మాత్రం ఇతన్ని బహిరంగంగా నడి రోడ్డుపై ఉరితీశారు. కానీ హాంజా మాత్రం ఉరితాడు తన మెడకి బిగుసుకునే వరకు నవ్వుతూనే ఉన్నాడు. జేమ్స్ కోస్టా. 14 సంవత్సరాల వయసులో మీరేం చేస్తుంటారు? మహా అయితే వీడియో గేమ్స్ ఆడుంటారు. కానీ ఇతను మాత్రం యుఎస్ కి చెందిన అతిపెద్ద బ్యాంకులను, కంప్యూటర్లను, మిలిటరీ సిస్టమ్ ని కూడా హ్యాక్ చేశాడు. అలా హ్యాక్ చేసి దొంగిలించిన సమాచారాన్నంతా అమ్మేసి వచ్చిన డబ్బులతో 14 సంవత్సరాల వయసులోనే .com అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సంవత్సరమే పోలీసులు ఇతన్ని సైబర్ క్రైమ్ నేరం కింద అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇతను జైల్లో ఉంటూనే నావీ ట్రైనింగ్ ని తీసుకుని 20 సంవత్సరాల వయసుకే అమెరికా CIA ఏజెంట్ గా మారాడు. ఆ తరువాత .com అనే కంపెనీని కొన్ని వేల మిలియన్ డాలర్లకు అమ్మేసి ప్రస్తుతం గేమ్ డెవలపర్ అనే కంపెనీని రన్ చేస్తున్నాడు. కెవిన్ పోల్సన్. లాస్ ఏంజిల్ కి చెందిన ఒక రేడియో సంస్థ ఒక షోని నిర్వహించింది. ఆ షోలో గెలిచిన వారికి ఫార్చ్యూన్ కార్ ని గిఫ్ట్ గా ఇస్తామని ప్రకటించింది. 24 సంవత్సరాల పోల్సన్ ఆ రేడియో స్టేషన్ యొక్క సిస్టమ్ ని పూర్తిగా హ్యాక్ చేశాడు. అంతేకాదు, ఆ రేడియో స్టేషన్ కు వచ్చే అన్ని ఫోన్ కాల్స్ ని దాదాపు 15 నిమిషాల పాటు ఆపివేశాడు. దీంతో షోలో గెలుపొంది ఫార్చ్యూన్ కార్ ని దక్కించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న FBI ఇతన్ని వెతకడం మొదలు పెట్టింది. ఆశ్చర్యంగా కెవిన్ FBI సిస్టమ్ ని కూడా హ్యాక్ చేశాడు. దాని తర్వాత ఒక పెద్ద సూపర్ మార్కెట్ సిస్టమ్ ను కూడా హ్యాక్ చేసి చాలా నష్టాన్ని కలిగించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి 3 సంవత్సరాల జైలు శిక్షని విధించారు. ఆ జైలు శిక్ష పూర్తయిన నుంచి ఇతను అమెరికా ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాడు. ఎనానమస్. ఇంటర్నెట్ ప్రపంచంలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ కి చెక్ పెట్టేందుకు పుట్టిందే ఎనానమస్. 2003వ సంవత్సరంలో ఏర్పడ్డ ఈ గ్రూప్ ఎన్నో ఆపరేషన్స్ ని విజయవంతంగా పూర్తి చేసి ఇప్పటికీ యాక్టివ్ గా ఉంది. ఈ గ్రూప్ కి లీడర్ అంటూ ఎవరు ఉండరు, ఎవరికి వారే లీడర్స్. ఈ గ్రూప్ ని ఎవరు మెయింటైన్ చేస్తారో, ఎలా ఉంటారో కూడా ఎవరికి తెలీదు. ఈ గ్రూప్ కి అన్ని దేశాల, అన్ని మతాల, అన్ని వయసుల వారు ఏజెంట్లుగా ఉంటారు. ఈ గ్రూప్ వారు
ఎవరికైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇలాంటి మాస్క్ తో కనబడి మాట్లాడతారు. వీరి వాయిస్ కూడా రోబోటిక్ వాయిస్ లా ఉంటుంది. 2015 సంవత్సరంలో ట్రంప్ అమెరికాలోని ముస్లింలందర్నీ అమెరికా వదిలేసి వెళ్లిపోవాలని స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే ఎనానిమస్ గ్రూప్ ట్రంప్ యొక్క అకౌంట్స్ ని హ్యాక్ చేసి వార్నింగ్ ఇచ్చింది. ఈ గ్రూప్ చైనా గవర్నమెంట్ ని, ఎఫ్బిఐ ని, సిఐఏ ని కూడా హ్యాక్ చేసింది. అఫీషియల్స్ కూడా వెళ్ళలేని డార్క్ వెబ్ లో జరిగే డ్రగ్స్, పోర్న్, ఐఎస్ఐఎస్ కి చెందిన ఎన్నో రకాల వెబ్సైట్స్ ని షట్ డౌన్ చేశారు. ఒకసారి హెచ్వి గారి ఫెడరల్ అనే పోలీస్ సంస్థ సిఇఓ ఎరోన్ బార్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, సైబర్ సెక్యూరిటీని పెంచాం, ఎనానిమస్ గ్రూప్ ని త్వరలోనే పట్టుకుంటాం అని ప్రకటించాడు. దీన్ని చూసిన ఎనానిమస్ హెచ్వి గారి సంస్థ యొక్క పోలీస్ వెబ్సైట్ ని హ్యాక్ చేసి వారి లోగో స్థానంలో ఎనానిమస్ లోగోని ఉంచడం జరిగింది. అందులో ఉండే 70,000 మెసేజ్లను పబ్లిక్ కి అనుకూలంగా ఉండేలా సోషల్ నెట్వర్క్ లో పెట్టేసింది. ఈ మెసేజ్ ని ఓపెన్ చేయడానికి కావలసిన కీని ఎరోన్ బార్ ట్విట్టర్ అకౌంట్ ని హ్యాక్ చేసి అందులో పోస్ట్ చేయడం జరిగింది. వీరు చేసేవి మంచి పనులే అయినప్పటికీ ప్రభుత్వం వీరికి యాంటీగా ఉంటుంది. కెవిన్ మిక్నిక్ చిన్న వయసులోనే ఇతను లాస్ ఏంజల్స్ కి చెందిన బస్ సర్వీసింగ్ సిస్టమ్ ని హ్యాక్ చేసి దాంట్లో ఫ్రీగా ప్రయాణించేవాడు. అలా ఇతనికి వయసుతో పాటే కోడింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఇతను నోకియా, ఐబిఎం, మోటరోలా లాంటి పెద్ద పెద్ద కంపెనీలను హ్యాక్ చేసి కొన్ని వేల మిలియన్ డాలర్లని సంపాదించాడు. సంవత్సరం పాటు ట్రేస్ చేసిన పోలీసులు ఇతన్ని 1995 సంవత్సరంలో అరెస్ట్ చేశారు. కానీ ఇతను పోలీసులకు దొరికినట్టే దొరికి తప్పించుకుని పారిపోయాడు. ఆ తరువాత యుఎస్ గవర్నమెంట్ ఇతన్ని మోస్ట్ వాంటెడ్ సైబర్ క్రిమినల్ గా ప్రకటించింది. 3 సంవత్సరాల తర్వాత ఎఫ్బిఐ ఇతన్ని మళ్లీ అరెస్ట్ చేసి 22 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఈ కేసును విచారించిన జడ్జి కూడా ఇతన్ని ఒక ప్రత్యేక బోన్ లో ఉంచమని ఆదేశించాడు. అలా ఎందుకంటే ఇతను ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా న్యూక్లియర్ వార్ ని కూడా స్టార్ట్ చేయగలిగే సమర్థుడట. కానీ మిట్నిక్ జైలు నుంచి విడుదలయ్యాక తన గతాన్ని పూర్తిగా మర్చిపోయి ఇప్పుడు మంచివాడిలా బతుకుతూ ఒక సొంత సైబర్ సెక్యూరిటీ కంపెనీని నడిపిస్తున్నాడు. హమీద్ అష్రఫ్ యూపీకి చెందిన 18 సంవత్సరాల ఇతని పేరు హమీద్ అష్రఫ్. ఇంటర్ చదువుతున్న ఇతను బ్లాక్ టీఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేసి దాంతో ఐఆర్సిటీసీ వెబ్సైట్ ని హ్యాక్ చేసి కేవలం 30 సెకండ్లలో 500 తాత్కాల టికెట్లను బుక్ చేసేవాడు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకి రైల్వే వెబ్సైట్ ని హ్యాక్ చేసి తాను రాసిన ఒక కోడ్ ని వెబ్సైట్ లో ఎక్కించేవాడు. దాంతో ఆ వెబ్సైట్ ఆమీర్ చేతుల్లోకి వెళ్లిపోయేది. ఈ కోడ్ వల్ల తాత్కాల్ బుకింగ్ పేజీ ఒక్క ఆమీర్ కు తప్ప ప్రపంచంలోని అందరికీ 2 నిమిషాలు లేట్ గా ఓపెన్ అయ్యేది. ఈలోపు ఆమీర్ కేవలం 50 సెకండ్లలోనే దాదాపు 500 తాత్కాల టికెట్లని బుక్ చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత విషయాన్ని తెలుసుకున్న రైల్వే విజిలెన్స్ అధికారులు ఏప్రిల్ 2014లో సిబిఐ మరియు బెంగళూరు పోలీసులతో కలిసి ఇతని ఇంటిపై దాడి చేసి ఇతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతను జైల్లో ఊచల్లెక్కబెడుతున్నాడు. సిఎస్ఓ అంచనా ప్రకారం 2021వ సంవత్సరం నాటికి సైబర్ క్రైమ్ మార్కెట్ $600,000,000,000 చేరుకుంటుందట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోజుకి 30,000 వెబ్సైట్లు హ్యాకింగ్ కు గురవుతాయి. 600,000 ఫేస్బుక్ అకౌంట్ల పైన హ్యాకింగ్ దాడులు జరుగుతున్నాయట. మీరు కూడా ఇలాంటి హ్యాకింగ్ బారిన పడకుండా ఉండాలనుకుంటే మీ పాస్వర్డ్ నంబర్స్ మరియు సింబల్స్ తో కలిసి మినిమం 10 నుంచి 12 అక్షరాలు ఉండేలాగా చూసుకోండి. కొత్త వ్యక్తులు పంపే మెయిల్స్ కానీ మెసేజ్లు కానీ ఓపెన్ చేయకండి. మీరు వాడే బ్రౌజర్లో ఎట్టి పరిస్థితిలో కూడా మీ పాస్వర్డ్స్ ని సేవ్ చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.